హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మరి ఈ రోజైతే మంచి వర్షం వస్తుందండి, తుఫాన్ అంటున్నారు కాబట్టి తుఫాన్ లో ఉన్నప్పుడు మేము పైకి వచ్చాము. ఈ కూడా మా పిల్లలకైతే ఈరోజు సెలవు, మరి పకోడి చేయమని అడిగారండి. అందుకని చెప్పేసి మేమేం చేస్తామంటే ఇక్కడ మరి పకోడి తయారు చేయబోతున్నాం అండి. ఇదిగోండి ఆ పకోడికి కావాల్సిన పదార్థాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఉప్పు, కారం, నూనెనండి. మరి ఇప్పుడు ఇట్ల చేత మేము ఏం చేస్తామంటే పకోడీలు చేసుకుంటే ముందైతే ఇవన్నీ ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను నేను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇలాగా పకోడీలకు కదా. చిన్నవి కోసుకోవచ్చు లేకపోతే పెద్దవి కూడా చక్కగా కోసుకోవాలి, బారుగా కోసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయలు అయితే ఇలా రౌండ్గా కోసుకోవాలండి, బాగుంటాయి ఇలాగైతే. కరేపాకు కొంచెం కోసుకురారా, అది అక్కడ ఉంది చూడు. ఇంకోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు. ఇదిగోండి మిట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇదిగోండి కోసుకున్నాను. ఇదిగోండి మంచి బాగుంది, ఇది చూడటానికి కలర్ఫుల్గా. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనము ఒక్క నిమిషం కోసుకుంటూ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం కత్తిపేటని. ఇవ్వండి ఇవి అయితే మనకి ఇక్కడ అడ్డంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా తీసేసి మొక్కలకి వేసుకుందాం. ఉల్లిపాయ తొక్కలో, పచ్చిమిరపకాయ తొక్కలో. ఇవ్వండి ఇక్కడ మొక్కలకి అయితే వేద్దాము. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కోసుకొస్తానండి, మాకు ఇక్కడ కొత్తిమీర ఉంది. ఇదిగోండి కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఇదిగో పుదీనా కొత్తిమీర అన్నాను నేను, పుదీనా. ఇదిగోండి పుదీనా కోసుకెళ్దాం. పుదీనా చాలా మంచిదండి, పుదీనా పచ్చడి కానీ పుదీనా కానీ మంచిది. ఎందుకంటే ఆహార పదార్థాల్లో తినాల్సింది, కడుపులో పిల్లలకి నుసు పురుగులు గట్టాలంటివి ఉన్నా కానీ ఇది అజిత్ చేసినా కానీ ఇదంతా కూడా క్లియర్ చేసేద్దండి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఉప్పు. ఇవ్వండి ఉప్పు అయితే సాల్ట్ సన్ని అబ్బో. ఇదిగోండి శనగపిండి, జోరు వర్షం వచ్చేస్తుంది.
దీందా ఉప్పు వేసానండి, అదిగో కారం. కారం కారంగా చక్క మసాలాలతోటి మనమైతే పొప్పిడి చేసుకుందాం. ఇప్పుడైతే నీళ్ళు పోద్దాం అండి. ఇందులో ఇలా కలుపుకోవాలి. ఒక వీడియోలో మీకు పెట్టామండి, ఒకసారి వీడియో తీస్తే ఏంటంటే వామాకు బజ్జీలు అండి, అది కూడా చాలా మంచిది. ఇదిగోండి పిండి అయితే తీసుకుంటున్నాను నేను బాగా, అంతా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, మరి ఉప్పు, కారం వేసి ఇది ఇలా వేసి చేసుకోవాలి మనం. ఇదిగోండి పిండి, ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కలుపుకొని మనం ఏం చేద్దామంటే ఓ పక్కన పెట్టుకుని ఉప్పు సరిపోయింది ఒక డౌట్ అయితే చూసుకోవచ్చండి. ఇలాగా సరిపోయిందండి, కొంచెం వేద్దాం డౌట్గా ఉందో. స్పూన్ లేదు, ఇందులో స్పూన్ లేదు, ఇలా స్పూన్ లేదని చేశారు. మనం ఏం చేద్దాం అంటే పొయ్యి అంటించుకుందామండి. నేనైతే కొంచెం కిరోసిన్ పోసుకుంటున్నానండి పొయ్యి వెలగటానికి. గాలి అయితే బాగా ఉంది చిలిపి. అయిపోయింది పొయ్యి అయితే అంటించుకున్నాము. పొయ్యి వెలిగించుకున్నాం కదా, ఇప్పుడైతే బాగా పెడదాం. ఇంకా పొయ్యి అంటుకోలేదు. కవర నూనె వేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆయిల్. డొక్కలు అంటుకున్న ఇంటి వదిలిపెట్ట. ఇదిగో అండి మరి నూనె అయితే వేసాను, ఆయిల్ కాగుతా ఉంది. అయితే ఇప్పుడు ఆయిల్ కాగినట్టు మనకి తెలియాలంటే ఏం చేయాలంటే ముందు కొంచెం వేసి చూద్దాం అండి. మంట బాగా వేసి కొంచెం గాలి ఎక్కువగా ఉంది. Thank you.
పిల్లలకి వాతావరణం ఇలా ఉన్నప్పుడు, తర్వాత స్కూల్ మానేసినప్పుడు, లేదా అందరి ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటి సరదా సరదాగా వేసి తినాలనిపించింది. అలాగే మా పిల్లలు మేము కూడా వేసుకుందామని వేసుకుంటున్నాం అండి. మా వీడియోల్లో ఉంటాయి చూడండి మీరు, వామాకు బజ్జీలు కూడా ఉంటాయండి, ట్రై చేయండి. వామాకు బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. దాంతో కొంచెం నీళ్ళు తీసుకొచ్చింది బాబా. ఇంకా ఇవ్వండి, ఇలాగే తిప్పుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు పక్కన ఎగినాయి కాబట్టి కొంచెం మనం అటు ఇటు ఇలా తిప్పుకోవాలి. సరే మంట ఎంత బాగా వస్తుందో, కట్టెల పొయ్యి మీద తొందర తొందరగా అయిపోతుంది, తర్వాత బాగుంటున్నాయండి టేస్ట్ అయితే. రోజు దీని మీద అట్లే చెప్తాను అమ్ముకురారా వెళ్ళి ఆర్ట్ బాక్స్లో పెట్టుకుని. పిల్లలు వ్యాపారం అండి, మరి చదువు డబ్బులు లేవండి అందుకని. గుర్తొస్తున్నాయి మాకని చెప్పి నిజమేనండి, ఇలాంటి ఇలా వండుకుంటా ఉంటే అప్పుడప్పుడు మనం మన చిన్ననాటి జ్ఞాపకాలు తప్పకుండా గుర్తొస్తాయి చాలా హ్యాపీగా. వాసు రెడీగా ఉన్నాడు తినటానికి. తింటావా, ఎప్పుడైపోతాయా అని చూస్తున్నారు మా వాళ్ళు. గబగబ తినేద్దాం అని చూస్తున్నారు. అప్పుడు మళ్ళా చక్రాలు చెక్కలు అన్నీ వండుకోవాలండి మేమైతే. మళ్ళీ పిల్లలకి క్రిస్మస్ పండక్కి చెక్కలు చక్రాలు ఇంక మేము ఏమైతే పిండి వంటలు వండుకుంటున్నామో అవి కూడా చూపిస్తామండి మీకు. ఈరోజైతే ఈ తుఫాన్లో ఇవి వండి వండుకుంటున్నాం. టెరెస్ గార్డెన్లో చక్కగా పొయ్యి పెట్టుకుని మీరు కూడా వండుకోండి ఎప్పుడన్నా ఇలాగా. ఇగో అండి మరి తీస్తున్నాను నేనైతే, ఇగో మంట మీదకి వచ్చేస్తుందా, బాగా మండుతున్నాయి కట్లు. ఇగో
కొన్ని వంటలు మీకు పెడుతున్నామండి, తప్పకుండా చూడండి. మా వీడియో తప్పకుండా చూడండి, మా ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకుంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేయండి అండి. కామెంట్ చేయండి, ఇది కూడా అయిపోయింది. ఎత్తున చూసారా, పెద్దవాళ్ళు అంటారు కదా అరుసులు గట్ట వండేటప్పుడు ముందు వండి తీసి పొయ్యి మీద పెట్టాలంటారు. నేనంటే పెట్టలేదు, నాకు ఆ సెంటిమెంట్ లేదు. కారు అది కదా పడం చూడండి, అదిగో పొయ్యి కది ఇదిగో. మా వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఎట్టేయాలి, ఇక ఆగేటట్టు లేరు. ఇక బయట లక్కీ మీకు ఏడు చేస్తున్నాయా, ఆటికి వాసన వచ్చినాయో. మరి వేసేస్తున్నారు, ఈ లోపు ఉడుకుతా ఉంటది, తర్వాత మీరు తినవచ్చు. మళ్ళీ ఎందుకు పొయ్యో మండిపోతుంది కదా, బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా కొబ్బరి డొక్కలు అయ్యి, మా కొబ్బరి చెట్లు ఉన్నాయి కోసుకో, అయ్యి అటు చెట్లు ఇవి పడతాయి తెచ్చుకున్నాం. మీరున్నారా ఎప్పుడన్నా మీరు ఇలా పొయ్యిలు అరిసెలు గట్ట పప్పులు గట్ట ఉండేటప్పుడు ముందు తీసి పొయ్యి కాడ పెట్టాలంటారు, విన్నావా? వింటావు? ఎక్కడన్నా పెద్దమ్మ గారు అంటే కదా. అలాగే అది అదే పడింది, మనం వేయలేదు. ఈ లోపు అయితే మా పిల్లలకి పెడతాను, టేస్ట్ అయితే చెప్పండి బాగున్నాయో లేదో చెప్తారా. నువ్వు పట్టండి, తినండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. నువ్వు చెప్పు. తినండి, బాగున్నాయలే చూద్దా. రెస్పెక్ట్ ఉంది బాగున్నాయా, వాళ్ళే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. మరి చక్కగా చూసారు, అంత బాగున్నాయా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.